वीडियो लो सोर्स कॉफ गुरिंची स्कैनिंग गुरिंची पैनल लो एमी वाड़तारानी पैनल टाइप्स जीओए जीआईपे पैनल गुरिंची पैनल इनसाइड ग्लास लो शार्टिंग एक्कड जरुगुतुंदी अने विवरालु ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సోర్స్ కాఫ్ చిప్ ఆన్ ఫిల్మ్. చిప్ అంటే ఐసి, ఒక ఫిల్మ్ మీద ఉంటుంది అని అర్థం. సోర్స్ కాఫ్, కాఫ్ అంటే చిప్ ఆన్ ఫిల్మ్. మనకి ప్యానెల్లో ఇలా సోర్స్ కాఫ్ కనిపిస్తుంది. పీసీబీ వైపు ఒక ఏరియా బాండింగ్ అవుతుంది కాఫ్, గ్లాస్ వైపు ఇంకొక ఏరియా బాండింగ్ అవుతూ ఇలా కనిపిస్తుంది. ఈ సోర్స్ కాఫ్లు అనేవి ప్యానల్ బట్టి, ప్యానల్ డిజైన్ బట్టి, ప్యానల్ సైజు బట్టి 1 నుంచి 12 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. అన్ని సోర్స్ కాఫ్లు కూడా ఒక ప్యానల్లో వాడేవి ఒకే నంబర్ కలిగి ఉంటాయి. అన్ని సోర్స్ కాఫ్లు ఒకే డిజైన్తో ఉంటూ ఒకే విధంగా పనిచేస్తాయి. ఒక ప్యానల్లో వాడే సోర్స్ కాఫ్లన్నీ ఒకే విధంగా పనిచేస్తాయి. సోర్స్ కాఫ్ గ్లాస్ వైపు అతికించి ఉన్న పార్ట్ గ్లాస్ సైడ్ బాండింగ్ ఏరియా అంటారు. పీసీబీ వైపు జాయింట్ చేసి ఉండే ఏరియాని పీసీబీ అంటే సోర్స్ పీసీబీ బాండింగ్, పీసీబీ సైడ్ బాండింగ్ ఏరియా అని అంటారు. సోర్స్ కాఫ్లో చిప్ ఆన్ ఫిల్మ్ అన్నాం కాబట్టి ఒక చిప్ అంటే ఒక ఐసి ఫిల్మ్ మీద ఉంటుంది. ఈ ఐసికి మనం ఇన్పుట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇన్పుట్స్ అనేవి ఈ విధముగా ట్రాక్స్ ఐసికి ఎంటర్ అవుతాయి పీసీబీ నుంచి. ఏవైతే వీడియో డేటా ఉందో అది నెక్స్ట్. ఐసీకి కావాల్సిన సప్లైస్, పనిచేయడానికి కావాల్సిన సప్లైస్. నెక్స్ట్ ప్యానల్కి కావాల్సిన కొన్ని వోల్టేజీలు, అంటే ఏవిడిడి, వీకామ్ అనే వోల్టేజీలు, ఇవన్నీ కూడా ఈ విధంగా ఇన్పుట్ ఐసీకి తీసుకుంటారు. ఈ ట్రాక్స్ ద్వారా ఇన్పుట్గా వెళ్తాయి పీసీబీ నుంచి. అవుట్పుట్గా ఆ విధంగా ఆ ఏరియా నుంచి అవుట్పుట్ వెళ్తుంది ఐసీ నుంచి. ఈ ఏరియా గ్లాస్ మీద బాండ్ అయి ఉంటుంది. ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఒక సింగిల్ ట్రాక్ కనెక్టివిటీ కానీ లూజ్ కానీ ఉంటే అక్కడ నిలువుగా ఒక లైన్ వస్తుంది. ఎక్కువ లూజ్ ఉంటే ఎక్కువ లైన్లు వస్తాయి. నిలువుగా రూల్ గీతల అటువంటి లైన్స్ ఉంటాయి. ఏమైనా లూజ్ కాంటాక్ట్ వస్తే, లేదు మొత్తం రిమూవ్ అయిపోయిందంటే ఆ ఏరియా ఇమేజ్ రాదు. ఈ ఐసి అవుట్పుట్ ట్రాక్స్ ఇవి. ఇది ఇన్పుట్ ట్రాక్స్. ఇన్పుట్గా ఈ కాఫ్కి కాఫ్ ఐసి ఆపరేటింగ్ వోల్టేజెస్ డీసీ టు డీసీ ఐసి నుంచి వస్తాయి. టీకాన్ బోర్డులో లేదా సోర్స్ బోర్డులో ఉండే డీసీ టు డీసీ ఐసి నుంచి వోల్టేజెస్ ఇస్తారు. నెక్స్ట్ వీడియో డేటా ఆర్జీబీ ఆర్ఎస్డిఎస్ డేటా అనేది ఇన్పుట్గా ఈ ట్రాక్ల గుండా వెళ్తుంది ఐసీకి. దాంతోపాటు సోర్స్ కాఫ్ డేటా క్లాక్ స్టాటస్ అనే సిగ్నల్స్ టీకాన్ ఐసి నుంచి ఈ ట్రాక్స్ గుండా వెళ్తాయి. తర్వాత గామా వోల్టేజెస్ గామా ఐసీ నుంచి కూడా ఈ ట్రాక్స్ గుండా ఈ ఐసీకి వెళ్తాయి. పీసీబీ నుంచి ఈ ట్రాక్స్ గుండా, ఈ విధంగా ఉండే ట్రాక్స్ గుండా లోనికి ఐసీలోకి వెళ్తాయి.
ఈ చివర ఆ చివర ఉండే ట్రాక్స్ పిసిబి వైపు బాండ్ అయి ఉండి తర్వాత గ్లాస్ వైపు బాండ్ అయి ఉంటాయి. ఈ ట్రాక్స్ ఓన్లీ జంపర్ ట్రాక్స్, అంటే ఈ చిప్లో ఈ కాఫ్లో ఉండే ఐసికి ఎటువంటి కనెక్టివిటీ ఉందని ట్రాక్స్ ఇవి. ఈ ట్రాక్స్ ద్వారా స్కానింగ్ సిగ్నల్స్ ప్యానల్ గ్లాస్ లోపలికి ఎడమవైపు కుడివైపు వెళ్ళడానికి ఇవి ఉపయోగిస్తారు ఈ ట్రాక్స్ని. అంటే సోర్స్ పీసీబీలో ఉండే స్కానింగ్ సిగ్నల్స్, స్కాన్ డ్రైవ్ వోల్టేజెస్ ఇవన్నీ కూడా ఈ ట్రాక్స్కి ఇచ్చి ఈ ట్రాక్స్ ద్వారా గ్లాసులోకి ఎంటర్ అవుతాయి. ఇవి జంపర్ ట్రాక్స్. వీటికి స్కానింగ్ సిగ్నల్స్ ఈ ట్రాక్స్ ద్వారా ఇస్తారు గ్లాసులోకి వెళ్ళడానికి. ఇవి ట్రాక్స్. ఈ ట్రాక్స్ ద్వారా ఒకవేళ ప్యానల్లో సైడ్ కాఫ్ లేదా కాగ్ వాడితే, సైడ్ కాఫ్ లేదా కాగ్, కాగ్ అంటే చిప్ ఆన్ గ్లాస్, ప్యానల్లో అంచులో గ్లాస్ పైన ఒక చిప్పు ఉంటుంది దాన్ని కాగ్ అంటారు. సైడ్ కాఫ్ ప్లేస్లో చిన్న గ్లాస్ చిప్పు లాగా ఉంటుంది అది కాగ్ అంటారు. ఈ కాగ్ అనేవి 32 inches కన్నా చిన్న ప్యానల్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. అంటే 24 inches మీరు ఎక్కువగా చూస్తుంటారు ఆ ప్యానల్స్లో ఈ కాగ్ అనేది వాడతారు. సైడ్ కాఫ్ అండ్ కాగ్ రెండు కూడా ఒకే విధంగా పనిచేస్తాయి. వీటికి ఇచ్చే వోల్టేజ్లు సిగ్నల్స్ కూడా ఒకే విధంగా ఉంటాయి. అయితే సైడ్ కాఫ్స్ వాడితే కనుక మనము అక్కడ ఏమైనా సైడ్ కాఫ్స్కి వోల్టేజెస్ సిగ్నల్స్ మిస్ అయితే కనుక మనము సోర్స్ పీసీబీ నుండి ఒక కనెక్టింగ్ వైర్ ద్వారా సైడ్ కాఫ్కి సోల్డర్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాగ్ అయితే ఆ అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఈ ట్రాక్స్ ద్వారా సైడ్ కాగ్ అండ్ కాఫ్కి వోల్టేజెస్, కాఫ్ కావిన వోల్టేజెస్ అండ్ సిగ్నల్స్ ఈ ట్రాక్స్ ద్వారా గ్లాస్ పైకి వెళ్ళి ప్యానల్ అంచుల్లో ఉండే సైడ్ కాఫ్కి ఇవ్వబడుతుంది. సైడ్ కాఫ్ ద్వారా లేదా సైడ్ కాగ్ ద్వారా స్కానింగ్ అవుతుంది. అంటే మనకి పిక్చర్ స్కానింగ్ అవడానికి ఈ సిగ్నల్స్ ఈ వోల్టేజెస్ కావాలి. ఉదాహరణకి మనకి సిఆర్టీ టీవీలో యోక్ ఎలా స్కాన్ చేస్తుందో అలా. వీడియో డేటా అంటే సిఆర్టీ టీవీలో మనం నెక్ బేస్ ద్వారా వీడియో అవుట్పుట్ ట్రాన్సిస్టర్స్ ద్వారా సిఆర్టీలోకి ఇస్తాము, అది వీడియో ఇన్పుట్. అది స్కానింగ్ అనేది యోక్ ద్వారా జరుగుతుంది. అలాగే ఇక్కడ స్కానింగ్ అనేది సైడ్ కాఫ్ ఆర్ కాగ్ ద్వారా స్కానింగ్ జరుగుతుంది. వాటికి కావలసిన వోల్టేజెస్ మరియు సిగ్నల్స్ సోర్స్ పీసీబీలో నుంచి ఈ ట్రాక్స్ ద్వారా గ్లాస్ అంచుల్లోకి వెళ్ళి అంచుల్లో ఉన్న సైడ్ కాఫ్ లేదా కాగ్కి చేరుతుంది. అలాగే జీఓఏ ఆర్ జీఐపి ప్యానల్స్, ఈ టైప్ ఆఫ్ ప్యానల్స్కి కూడా సిగ్నల్స్ దీని ద్వారానే ఈ ట్రాక్స్ ద్వారా వెళ్తాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయము జీఓఏ లేదా జీఐపి ప్యానల్స్లో సైడ్ కాఫ్ లేదా కాగ్ ఉండదు. ఈ సైడ్ కాఫ్ కాగ్ బదులు లెవెల్ షిఫ్టర్ అనే ఐసి సోర్స్ బోర్డు లేదా టీకాన్ బోర్డులో ఉంటుంది. దాని ద్వారా వచ్చే అవుట్పుట్ వోల్టేజెస్ అండ్ హై వోల్టేజ్ గేట్ సిగ్నల్స్ ఈ జంపర్ ట్రాక్స్ ద్వారా ప్యానల్ అంచులోకి వెళ్ళి స్కానింగ్ జరుగుతుంది. ముందు చెప్పినట్టు స్కానింగ్ గురించి మనకి సైడ్ కాఫ్ లేదా కాగ్ యూజ్డ్ ప్యానల్స్ ఒక రకం ఉంటాయి, జీఓఏ జీఐపి ప్యానల్స్ ఒక రకంగా ఉంటాయి.
సైడ్ కాఫ్ లేదా కాగు యూజ్డ్ ప్యానల్స్. ఇక్కడ చూస్తే గనక నాలుగు సోర్స్ కాఫ్లు ఉన్నాయి. నాలుగు సోర్స్ కాఫ్లు ఉన్నాయి, రెండు సైడ్ కాఫ్లు ఉన్నాయి. అన్ని కాఫ్లు ఇదే విధంగా ఉంటాయి. ఇన్పుట్ అనేది సెంటర్ నుంచి వెళ్తుంది ఐసీకి. ఇట్ సైడ్ అట్ సైడ్ ట్రాక్స్ ఉంటాయి. ఓన్లీ మనము కనెక్టివిటీ గురించి వాడే ట్రాక్స్ ఇవి. కాఫ్లో జంపర్ ట్రాక్స్. ఇక్కడ నాలుగో కాఫ్లో నుంచి రైట్ సైడ్ ఉండే ఈ జంపర్ ట్రాక్స్ నుండి సైడ్ కాఫ్స్కి వోల్టేజెస్ సిగ్నల్స్ వెళ్తాయి. సోర్స్ పీసీబీలో ఉండే విజిఎల్ అండ్ విజిహెచ్, తర్వాత ఓఈ, సిపివి, ఎస్టివి అటువంటి సిగ్నల్స్ ఈ జంపర్ ట్రాక్స్ ద్వారా సైడ్ కాఫ్స్కి చేరుతాయి. ఇక్కడ చూస్తే కనుక రైట్ సైడ్ ట్రాక్స్ ద్వారా సైడ్ కాఫ్స్కి కావలసిన వోల్టేజ్లు సిగ్నల్లు సోర్స్ పీసీబీ నుండి చేరుతాయి. మిగతా ట్రాక్స్ అవి ఖాళీగా ఉంటాయి, అవి ఎంటీ, అవన్నీ యూజ్ చెయ్యరు. రెండు కాఫ్స్ ఉండే ప్యానల్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా రైట్ సైడ్ సైడ్ కాఫ్స్ ఉన్నాయి. ఈ ట్రాక్స్ ద్వారా వోల్టేజెస్ సైడ్ కాఫ్స్కి వెళ్తాయి. మిగతా మూడు జంపర్ ట్రాక్స్ కూడా ఉపయోగించరు. లెఫ్ట్ సైడ్ ఉండే కాఫ్లో వాడే కనెక్టివిటీ జంపర్ ట్రాక్స్, నెక్స్ట్ రైట్ సైడ్ ఉండే కాఫ్లో ఉండే ఎడం వైపు ఉండే జంపర్ ట్రాక్స్ ఉపయోగింపబడవు. సైడ్ కాఫ్ ఈ ట్రాక్స్ ద్వారా, జంపర్ ట్రాక్స్ ద్వారా సైడ్ కాఫ్లో ఉండే ఈ వోల్టేజెస్ సోర్స్ పీసీబీ నుంచి సైడ్ కాఫ్స్కి చేర్చుతారు, ఇవ్వబడతాయి. అప్పుడు స్కానింగ్ అవుతుంది. రెండు వైపులా సైడ్ కాఫ్స్ ఉంటే, అటు రెండు ఇటు రెండు, సైడ్ కాఫ్లు కూడా రెండు ఉంటాయి, నాలుగు ఉంటాయి, ఆరు ఉంటాయి. ఒకవైపు ఎడం వైపు రెండు ఉంటాయి, కుడివైపు రెండు ఉంటాయి. కొన్ని ప్యానల్స్లో ఒకవైపు మాత్రమే ఉంటాయి సైడ్ కాఫ్స్. కొన్ని ప్యానల్స్లో ఎడమ కుడి రెండు వైపులో కూడా సైడ్ కాఫ్స్ ఉంటాయి. ఈ సైడ్ కాఫ్స్ అనేవి ప్యానల్ బట్టి కౌంట్ పెరుగుతుంది. అంటే రెండు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, నాలుగు ఉండొచ్చు. రెండు వైపులా ఉంటే సరి సమానంగా రెండు వైపులు ఉంటాయి. అంటే ఒకవైపు నాలుగు ఉంటే రెండో వైపు కూడా నాలుగు సైడ్ కాఫ్లు ఉంటాయి. ఇప్పుడు మనకి కుడివైపు ట్రాక్స్, ఎడంవైపు ట్రాక్స్ కూడా ఉపయోగింపబడతాయి. ఎందుకంటే ఎడంవైపు రెండు సైడ్ కాఫ్లు ఉన్నాయి, కుడివైపు రెండు సైడ్ కాఫ్లు ఉన్నాయి. ఈ సైడ్ కాఫ్లు కావాల్సిన వోల్టేజెస్ విజిఎల్, విజిహెచ్, తర్వాత సిగ్నల్స్ ఈ రెండు సోర్స్ పీసీబీ నుంచి సైడ్ కాఫ్స్కి సోర్స్ కాఫ్లో ఉండే కనెక్టివిటీ జంపర్ ట్రాక్స్ ద్వారా చేర్చబడతాయి. అవి ఈ ట్రాక్స్ ఎంటీగా ఉంటాయి. ఇక్కడ చూస్తే గనక ఒక సోర్స్ కాఫ్ వాడి ఉన్నారు, మూడు సైడ్ కాఫ్లు వాడి ఉన్నారు. కానీ మూడు సైడ్ కాఫ్లు కుడివైపే ఉన్నాయి. కాబట్టి ఈ సోర్స్ కాఫ్లో కుడివైపు కనెక్టివిటీ ట్రాక్స్ మాత్రమే ఉపయోగింపబడతాయి.
సైడ్ ఆఫ్. ఈ వోల్టేజెస్ సోర్స్ ఆఫ్ ద్వారా కుడివైపు ట్రాక్స్ ద్వారా ప్యానల్ అంచు గుండా వెళ్ళి సైడ్ ఆఫ్స్ కి చేరుతాయి వోల్టేజెస్ అండ్ సిగ్నల్స్. నెక్స్ట్ జిఐపి ఆర్ జిఓఏ ప్యానల్స్. గేట్ ఇన్ ప్యానల్, గేట్ ఆన్ ప్యానల్, గేట్ ఆన్ అరే ప్యానల్స్. అంటే ఏదైతే ఈ సైడ్ కాఫ్స్ ఉన్నాయో కొన్ని ప్యానల్స్లో, ఈ ప్యానల్ ఈ రకమైన ప్యానల్స్లో సైడ్ కాఫ్స్ ఉండవు. గేట్ ఇన్ ప్యానల్ లేదా గేట్ ఆన్ అరే ప్యానల్స్లో లెవెల్ షిఫ్టర్ లేదా స్కాన్ డ్రైవర్ అనే ఒక ఐసి సోర్స్ బోర్డులో ఉంటుంది. సైడ్ కాఫ్స్ కానీ కాక్స్ కానీ ఉండవు ఈ ప్యానల్స్లో. శాంసంగ్ ప్యానల్లో లెవెల్ షిఫ్టర్ చూద్దాం. ఈ లెవెల్ షిఫ్టర్ నుంచి హై వోల్టేజ్ గేట్ పల్స్ ప్యానల్కి వెళ్తుంది, ప్యానల్ అంచులోకి. అలాగే హై వోల్టేజ్ స్టార్ట్ పల్స్ కూడా ప్యానల్ అంచులోకి వెళ్తుంది. ఈ హై వోల్టేజ్ గేట్ పల్స్ అండ్ స్టార్ట్ పల్స్ స్కాన్ డ్రైవర్ నుంచి లేదా లెవెల్ షిఫ్టర్ నుంచి అవుట్పుట్గా వచ్చి ప్యానల్ అంచులోకి వెళ్తుంది. దీని ద్వారా స్కానింగ్ అవుతుంది లెవెల్ షిఫ్టర్ ఐసి స్కాన్ డ్రైవర్. ఐసి సోర్స్ బోర్డులో ఉంటుంది. దీనికి టీకాన్ ఐసి నుంచి ప్రైమరీ సిగ్నల్స్ సిపివి ఎస్టీవి ఓఈ అనే సిగ్నల్స్ టీకాన్ ఐసి నుంచి ఇన్పుట్గా ఇస్తారు. ఈ సిగ్నల్స్ని హై వోల్టేజ్ సిగ్నల్స్గా ఈ లెవెల్ షిఫ్టర్ మారుస్తుంది. హై వోల్టేజ్ సిగ్నల్స్గా మార్చడానికి కావలసిన వోల్టేజెస్ విజిహెచ్ అండ్ విజిఎల్ డిసి టు డిసి ఐసి నుండి ఈ ఐసీకి ఇస్తారు. అవుట్పుట్గా వచ్చే హై వోల్టేజ్ స్కానింగ్ సిగ్నల్స్ సికేవి సిగ్నల్స్ ప్యానల్కి రెండు వైపులా వెళ్తాయి. ఈ సికేవి సిగ్నల్స్ అనేవి ప్యానల్ రెజల్యూషన్ బట్టి కౌంట్ ఎక్కువ అవుతుంది. ఇందులో సికేవి1 2 బి1 బి2 ఎస్టీవీపి విఎస్ఎస్ అనేవి సిగ్నల్స్. ఇది హెచ్డి ప్యానల్ అనుకుంటే ఫుల్ హెచ్డిలో 1 2 3 అనేవి కూడా ఉంటాయి. అలాగా 4K ప్యానల్స్లో 6 వరకు కూడా ఉండొచ్చు. ఈ సిగ్నల్స్ మామూలు మల్టీమీటర్ ద్వారా చెక్ చేస్తే కనుక ఒక వోల్టేజ్ అయితే చూపిస్తుంది 7 వోల్ట్ 6 వోల్ట్ సంథింగ్. కానీ డిఎస్ఓ ద్వారా చెక్ చేస్తే ఇక్కడ -7 నుంచి 28 వోల్ట్ వరకు స్పీడ్గా వేరీ అవుతూ ఉంటాయి. అది నార్మల్ మల్టీమీటర్ మీద మనకి కనిపించదు. ఆ వోల్టేజ్ అంత స్పీడ్గా వేరీ అవుతూ రెండు వైపులా ఈ సిగ్నల్స్ ప్యానల్కి రెండు వైపులా అంచుల్లోన ఇస్తారు సికేవి సిగ్నల్స్. దేని ద్వారా వెళ్తాయి? రైట్ కాఫ్ అండ్ లెఫ్ట్ కాఫ్ చివర ట్రాక్లు, బెండింగ్ ట్రాక్స్ మనము ఇంతకుముందు చూసాం కదా, ఆ ట్రాక్స్ ద్వారా మాత్రమే వెళ్తాయి. ఇది సింగిల్ కాఫ్ ప్యానల్ మనం సాధారణంగా చూస్తుండేది. ఇలా ట్రాక్స్ ద్వారా ప్యానల్ అంచుల్లోకి వెళ్తాయి. సోర్స్ బోర్డులో లెవెల్ షిఫ్టర్ ఐసి నుండి వచ్చిన హై వోల్టేజ్ స్కానింగ్ సిగ్నల్స్ ఇలా వెళ్తాయి. ఈ ప్యానల్లో చూస్తే గనక ఒకే ఒక ఐసి ఉంటుంది సోర్స్ బోర్డులో. ఈ ఐసీలో డిసి టు డిసి ఐసి, టీకాన్ ఐసి, స్కాన్ డ్రైవర్ ఐసి అన్నీ కూడా ఒకే ఐసీలో ఇన్బిల్ట్ అయ్యి ఉంటాయి. ఈ హై వోల్టేజ్ స్కానింగ్ సిగ్నల్స్ అనేవి రైట్ సైడ్ ఏదైతే బెండింగ్ ట్రాక్స్ ద్వారా వెళ్తాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే
ఆ ట్రాక్స్ కుడివైపు బెండ్ అవుతూ ఉంటాయి ఫైనల్గా, అలాగే ఎడం వైపు బెండ్ అవుతూ ఉండే ట్రాక్స్ అన్నీ కూడా స్కానింగ్ సంబంధించిన ట్రాక్స్ అని మీరు గుర్తుంచుకోవాలి. ఏయువో ప్యానల్స్ ఇందులో కూడా సేమ్ లెవెల్ షిఫ్టర్ నుంచి హై వోల్టేజ్ గేట్ పల్స్ అండ్ హై వోల్టేజ్ స్టార్ట్ పల్స్ కూడా ప్యానల్ అంచులోకి వెళ్తాయి. ఈ ఏయువో ప్యానల్స్లో కొన్ని దాంట్లో సింగిల్ లెవెల్ షిఫ్టర్ ఉంటుంది, ఒక లెవెల్ షిఫ్టర్ నుంచి రెండు వైపులా హై వోల్టేజ్ గేట్ పల్స్ హై వోల్టేజ్ స్టార్ట్ పల్స్ వెళ్తాయి. కొన్ని దాంట్లో రెండు లెవెల్ షిఫ్టర్లు వాడతారు, అంటే ఒకవైపు ఒక లెవెల్ షిఫ్టర్ ద్వారా స్కాన్ అవుతుంది, ఇంకోవైపు ఇంకొక లెవెల్ షిఫ్టర్ ద్వారా స్కాన్ అవుతుంది. ఇది చూడండి. ఏఈఓ ప్యానల్స్లో ఈ హై వోల్టేజ్ గేట్ పల్స్ని HC1, HC2, HC సిరీస్తో ఇందులో మార్క్ చేస్తారు. మనకి శాంసంగ్ ప్యానల్స్లో CKV సిగ్నల్స్ కానీ మార్క్ చేస్తారు, ఇందులో HC అనే పేరుతో మార్కింగ్ ఉంటుంది. ఈ స్కానింగ్ సిగ్నల్స్ కూడా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏవైతే మనము బెండ్ అయ్యే ట్రాక్స్ ఉంటాయి, అంటే కుడివైపు స్కానింగ్ సిగ్నల్స్ సోర్స్ కాఫ్లో కుడివైపుకి బెండ్ అయ్యే ట్రాక్స్ ద్వారా ప్యానల్ అంచులోకి వెళ్తాయి, ఎడంవైపు స్కానింగ్ సిగ్నల్స్ ఎడంవైపు చివరగా ఉండే సోర్స్ కాఫ్లో చివరగా బెండ్ అయ్యే ఎడంవైపు బెండ్ అయ్యే ట్రాక్స్ ద్వారా ఈ విధంగా ప్యానల్ అంచుల్లోకి వెళ్తాయి. తర్వాత సేమ్ ఇందాకలాగా VGH VGL అనేవి రెండిటికి ఉండాలి. టీకాన్ ఐసీ నుంచి CPV STV OI సిగ్నల్స్ ఇన్పుట్గా వస్తాయి, సేమ్ సిగ్నల్స్ ఇంకొక లెవెల్ షిఫ్టర్ కూడా వస్తాయి. ఇలా కనిపిస్తాయి రెండు ఐసీస్ లెవెల్ షిఫ్టర్ ఏయూఓ ప్యానల్స్లో. ఇది అవుట్పుట్ హై వోల్టేజ్ స్కాన్ సిగ్నల్స్. ఎల్జీ మేక్ ప్యానల్స్లో లెవెల్ షిఫ్టర్ ఇందాకలాగే ఈ ఐసీ కూడా VGH అండ్ VGH VGL వోల్టేజెస్ కావాలి హై వోల్టేజ్ సిగ్నల్స్ ఇది తయారు చేయడానికి, ప్యానల్ కావాల్సిన స్కానింగ్ హై వోల్టేజ్ స్కానింగ్ సిగ్నల్స్. అవుట్పుట్గా VGHR VGHF ఆడ్ ఈవెన్ VST అనే సిగ్నల్స్ రెండు వైపులా వెళ్తాయి, సేమ్ ఇందాకలా మనం చూసినట్టే ఆ చివర కాఫ్ ఈ చివర కాఫ్ రెండు కాఫ్లు ఉంటే ఆ చివర కాఫ్ ఈ చివర కాఫ్ ద్వారా మాత్రమే వెళ్తాయి, మధ్య కాఫ్లో నుంచి ఎంట్రీ తీసుకోవు స్కానింగ్ సిగ్నల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఆ చివర ఈ చివర కాఫ్ కనెక్టివిటీ ట్రాక్స్ జంపర్ ట్రాక్స్ ద్వారా తీసుకుంటారు. నెక్స్ట్ CKV CLK అంటారు, క్లాక్ సిగ్నల్స్ అంటారు ఎల్జీలో. ఇంతకుముందు శాంసంగ్లో CKV సిగ్నల్స్, ఏయూఓలో HC అనే సిగ్నల్స్ పేరుతో ఉంటాయి, ఇందులో క్లాక్ సిగ్నల్స్ అని ఉంటాయి. ఈ సిగ్నల్స్ కూడా ప్యానల్లోకి వెళ్తాయి. ఎల్జీ ప్యానల్స్లో కాస్త ఎక్కువగా స్కానింగ్ సిగ్నల్స్ వోల్టేజెస్ ఎక్కువగా ఇస్తాడు. క్లాక్ సిగ్నల్స్ నెక్స్ట్ VGHR VGHF అనేవి ఈ విధంగా ఉంటాయి. ఆడ్ ఈవెన్ దగ్గర +27 -5 వేరీ అవుతుంది, అంటే ఆడ్ +27 వస్తే ఈవెన్ దగ్గర -5 అవుతుంది. ఆడ్లో -5 ఉంటే ఈవెన్లో +27 అవుతుంది. అలాగే ఏఈఓ ప్యానల్స్లో లెవెల్ షిఫ్టర్ నుండి వచ్చే LC1 LC2 అనే పాయింట్స్ మీద ఈ వోల్టేజ్ ప్యానల్ ఆ చివర ఈ చివర అంచుల్లోకి వెళ్తాయి స్కానింగ్ గురించి, అక్కడ కూడా ఈ విధంగానే వేరీ అవుతాయి. ఇది ఎల్జీ ప్యానల్. ఇలా
రెండు ప్యా రెండు కాఫ్స్ ఉన్నాయి సైడ్ సోర్స్ కాఫ్స్. ఈ విధంగా స్కానింగ్ సిగ్నల్ ఆ చివర ఈ చివర అంచుల్లో ఉండే కనెక్టివిటీ జంప ట్రాక్స్ ద్వారా మాత్రమే వెళ్తాయి. ఇప్పుడు ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇన్ గ్లాసులో, మ్యాక్సిమం జీఏపి అండ్ జీఓఏ ప్యానల్స్లో మాత్రమే ఇన్సైడ్ ద ప్యానల్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఎందుకు అంటే ఈ ప్యానల్స్లో ఏదైతే బెజిల్ అంచులో ఉండే చాలా తక్కువ స్పేస్ ఉపయోగించి ఈ సిగ్నల్స్ ఇస్తాడు. కాఫ్ ఉండే ప్యానల్స్ మీరు చూస్తే అంచులో ఇమేజ్ రాని ప్లేస్ ఒక చిన్న బెల్ట్ లాగా ఉంటుంది కదా, కాస్త ఎక్కువ స్పేస్ ఉంటుంది, అందులో ట్రాక్స్ ఉంటాయి. ఈ జీఐపి జీఓఏ ప్యానల్స్లో అంచులో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ నుండి ఈ సిగ్నల్స్ వెళ్తాయి. ఈ హై వోల్టేజ్ సిగ్నల్స్ కాబట్టి ట్రాక్కి ట్రాక్కి మధ్యన కరోషన్ ఏర్పడి సమ్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎక్కడ షార్ట్ అవుతుంది అంటే ప్యానల్స్లో ఈ స్కానింగ్ సిగ్నల్స్ మధ్యన మాత్రమే షార్టేజ్ ఎక్కువగా జరిగి ప్యానల్ నో ఇమేజ్ లేదా డబుల్ ఇమేజ్ ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. శాంసంగ్ ప్యానల్స్ సీకేవి సిగ్నల్స్ ఏవైతే స్కానింగ్ సిగ్నల్స్ ఉన్నాయో వీటి మధ్యన మాత్రమే షార్టింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి గ్లాస్ సైడ్లో. అలాగే ఏయుఓ ప్యానల్స్ ఇందులో స్కానింగ్ సిగ్నల్స్ HC1 HC2 HC3 HC1 HC2 HC1 HC2 అనే స్కానింగ్ సిగ్నల్స్ మధ్యన ఏవైతే స్కానింగ్ సిగ్నల్స్ ఉన్నాయో వీటి మధ్యన మాత్రమే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అలాగే ఎల్జీ ప్యానల్స్ క్లాక్ సిగ్నల్స్ ఏవైతే స్కానింగ్ సిగ్నల్స్ ఉన్నాయో వీటి మధ్యన షార్ట్ సర్క్యూట్ షార్టింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ. యువర్స్ మాస్టర్ ఎలక్ట్రానిక్స్ రవి.